చంద్రగిరిలో రీపోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా ఎలాంటి విచారణ నిర్వహించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో ఏముంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు ఒక చాలా ఘాటైన లేఖ రాశారు. గతంలో తాము అనేక మార్లు ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేయడం లేదు, పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్పాం. దానికి నిదర్శనంగానే ప్రస్తుతం వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చిత్తూరు పార్లమెంటరీ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కింద ఉన్నటువంటి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 2 పోలింగ్ బూత్లలో 166,310 పోలింగ్ బూత్లలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని 5 స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చూస్తుంటే రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసి అప్పుడు కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ వ్యతిరేక పార్టీలను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుందని కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. గతంలోనే 50% వీవీప్యాట్లను లెక్కించాలని 22 పొలిటికల్ పార్టీస్ మొత్తుకుంటున్నాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అనే దాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అమిత్ షా ర్యాలీలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనిపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న ఎన్నికల కమిషన్ వెస్ట్ బెంగాల్లో ఒక రోజు ముందే ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలుపుదల చేయడం పైన కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బీజేపీకి మేలు చేయడానికే చేసిన విధంగా ఉందని కూడా ఆయన ఖండనం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా తీసుకుంటే కనుక చంద్రగిరి ఎన్నికల ఉప ఎన్నిక అంటే చంద్రగిరికి సంబంధించి 5 పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించడం అనేది ఖచ్చితంగా భయాసుడిగా ఉంది. ఈ నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా ఈ లేఖలో చంద్రబాబు పేర్కొనడం జరిగింది. స్వామి, రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సంక్షేమ పథకాలు